ఓకే, నిజంగా మీ మూవీకి మాటలు చాలా ప్లస్ అయినాయి కదండి, దాని గురించి అంటే ట్రైలర్ చూడగానే అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి అన్నమాట మాటలు. ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి, ఈవెన్ ఇక్కడ టీవీలో ట్రైలర్ పడుతున్నప్పుడు కూడా ఈ మూవీ చూడాలి అన్నట్టు విధంగా మాటలు వచ్చినాయి. సో సంపత్ నంది గారికైనా క్రెడిట్ అంతా. ఓకే, అంటే ఎక్కడో అక్కడ నాకు తెలిసి బికాజ్ ఆయన కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద హీరోలతో ఎక్కడో అక్కడ కమర్షియల్ సినిమాలకి నాకు తెలిసినంత రాసిన కొన్ని పరిధులు ఉంటాయి, ఇది మరీ పోయిటిక్ ఇవన్నీ కొన్ని ఐడియాలు ఉంటాయి, కానీ ఇది లవ్ స్టోరీ కాబట్టి ఐ థింక్ హీ హ్యాడ్ ఫన్ రైటింగ్ ద ఫిల్మ్. అంటే ఆయన ఒక రైటర్ గా ఎంజాయ్ చేసినట్టున్నారు, దట్స్ వాట్ షోస్. సో మీకు క్యారెక్టర్ నచ్చే చేశారు మూవీ అంతేనా? లేదండి, ఆడిషన్ చేశాను నేను ఆడిషన్ చేసి ఒక డెమో చేసిన తర్వాత సంపత్ గారు జెన్యున్ చెప్పాను, సంపత్ గారు సెలెక్ట్ చేసుకున్నాను, నన్ను నేనే సెలెక్ట్ చేయలేదు, దే సెలెక్టెడ్ మీ, హీ గేవ్ మీ ది ఆపర్చునిటీ. ఓకే, మళ్ళీ ఏంటి ఆడిషన్ ఎందుకు అంటే మీది ఆల్రెడీ ఫస్ట్ మూవీ ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఆడిషన్ తీసుకున్నారు దీనికి? యా, ఐ హావ్ నో కంప్లైంట్స్. అందరూ ఎప్పుడో అప్పుడు ఆడిషన్ చేయాలండి, ఆడిషన్ చేయకుండా ఎవరికి అంటే ఆల్రెడీ మీకు ఒక మూవీ ఉంది కదా ఫస్ట్, బట్ దే ఆస్క్డ్ మీ ఆడిషన్, ఐ వాస్ అప్ ఫర్ ఇట్. ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ ఆడిషన్ చేయమని నేను రెడీ. ఆడిషన్ లో కూడా ఏమి అడిగారు? ఆడిషన్ ఇంటర్వ్యూ జరగలేదండి, ఏదో యాక్టింగ్ ఇచ్చి సినిమాలో సీన్స్. ఓకే, సో రియా అంటే ధరణిగా యు బికేమ్ ధరణి, రైట్? సో ఎలా అనిపిస్తుంది అది? It's been a very special, very rare sort of, like, I don't think we get such strong characters for women usually in commercial cinema. And it's been a very special character. I'm so, so thankful to Jaishankar Garu and Sampat sir for trusting me with Dharani. Because I when I was told about this character, the first thing Sampat sir told me was it's a very performance-oriented character. And that's where I was just greedy to do it. Okay. And then the whole story and all, when he narrated, I was like, it's a very fresh treatment and very real and intense and emotional kind of story we are going through, we're going to be making. And this character has a lot of say and stand in the film. And that's why I think Dharani is very special to me. Okay.